వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్ట్ 2 శుక్రవారం రాశిఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి వారు. ఈ రాశి వారికి ఈ రోజున దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరి ఊరటి చెందుతారు. సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇంటా బయట కూడా మీదే పైచేయిగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. జీవితం మీదని విరవీగకండి. జీవితం భద్రత పట్ల దృష్టి పెట్టడం నిజమైన వాగ్దానం లేదా ప్రతిజ్ఞ. ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు. ముండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు. దూరపు బంధువుల నుంచి అనుకోని శుభవార్త కుటుంబం అంతటినీ కూడా సంతోషభరిత క్షణాలను తీసుకువస్తుంది. ఈరోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది. మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి రోజును ఉత్తమమైనదిగా మార్చుకోండి. జాగ్రత్తగా మసురుకోవలసినటువంటి దినం కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ యొక్క ఆలోచనలు బయటపెట్టకండి. మీకు ఎదురైన ప్రతి వారిలోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులను చేసే ఆకర్షణీయ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ వైవాహిక జీవితంలోని అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. ఎరుపు లేదా మెరూన్ రంగు గాజు సీసాలో నీటిని నిల్వ చేసి సూర్యకిరణాలను గ్రహించేలా చేయండి. మీ యొక్క స్నానపు నీటిలో ఈ నీటిని కలిపి స్నానం చేయండి మరియు క్రియాశీల వృత్తి జీవితం కోసం స్నానం చేస్తే మీ యొక్క వృత్తి జీవితంలో ఎన్నో మార్పులు సంతరించుకొని ఎన్నో లాభాలను గడిస్తారు. వృషభ రాశివారు. ఈ రాశి వారికి రోజున జీవిత భాగస్వామి సలహాతో నూతన పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలను నిదానంగా విజయవంతంగా పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేది ఏమీ లేదు, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి. అసలు అనుకోని మార్గాల ద్వారా అర్జించగలుగుతారు. కొంతమంది తమ శక్తిని మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి. మీ యొక్క చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లు కలిగించవచ్చు. సంతోషం నిండిన ఒక మంచి రోజు. ప్రయాణం అవకాశాలను కనిపెట్టాలి. ఎక్కువ ఖర్చు చేసేందుకు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీకు గొడవ కావచ్చు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. గొప్ప ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం వెండితో చేసిన ప్లేట్లు మరియు స్పూన్లు ఉపయోగించండి. మిథున రాశివారు. ఈ రాశివారి యొక్క ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహాయాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. షేర్లు భూ విక్రయాలలో ధనలాభాన్ని పొందుతారు. విశాలమైనటువంటి దృక్పథం పెంచుకోవడం, ఎవరిపైన వైరాన్నైనా సరే తొలగించుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించగలుగుతారు. ఖర్చులు పెరుగుతాయి, అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ యొక్క చిరు మందహాసాలకు అర్థం లేదు, నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా. ఆఫీస్లో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉండనున్నాయి. వ్యాపారం కోసం వేసుకున్నటువంటి ప్రయాణం ప్లాన్ దీర్ఘకాలం ఫలవంతం కాగలదు. మీ యొక్క వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుంది మీకు తెలిసిస్తుంది. కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు నీలం. నల్లటి మరియు తెలుపు నువ్వుల విత్తనాలను సమాన రంగులో ఒక రంగురంగుల వస్త్రంలో ఉంచండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదించండి. కర్కాటక రాశివారు. ఈ రాశివారికి రోజున భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలలో తొందరపాటు తగదు. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం పొందుతారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకుని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగు వంటి వారి దగ్గరకు వెళ్లడం గృహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. కొత్తవి నేర్చుకోవాలన్న మీ దృక్పథం బహు గొప్పది. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శని ఈరోజు మీరు చాలా బాగా అనుభవించనున్నారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. ప్రేమ, శ్రద్ధ, బహుమతులు 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు ఇవ్వండి. మరింత సంతృప్తికరమైన ప్రేమ జీవితం కోసం. సింహరాశివారు. ఈ రాశివారి యొక్క కురిసి ఫలిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుంచి శుభ ఆహ్వానాలు అందుతాయి.
రక్తపోటు గల రోగులు దానిని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ను తీసుకోగలరు. ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. బంధువులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ భాగస్వాములు మీ ఆలోచనలను, ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. జాగ్రత్తగా మసలుకోవలసిన దినం. మీ మనసు చెప్పిన దానికంటే మెదడుకే పదును పెట్టవలసిన రోజు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కానీ లేదా మరొకటి కావచ్చు, కానీ చివరికి అంతా సర్దుకుంటుంది. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలాలపై నూనెను పోయాలి. కన్యా రాశి వారు. ఈ రాశి వారు బంధువులతో ఏర్పడిన ఆర్థిక లావాదేవీలు, వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘ సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులుగా అవుతాయి. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ, జాగ్రత్త అవసరంగా ఉంటుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుంచి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. పనిచేసే చోట మీ తెలివితేటలను లోక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషల్ ప్లాన్ చేశారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు నీలం. కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్, పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి. తులారాశి వారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకుని లబ్ధి పొందటం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక వార్త మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆశావాహులే ఒక పార్టీని ఇచ్చేయండి. గ్రహచలన రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తీసుకువస్తుంది, కానీ భాగస్వాముల నుంచి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి దీర్ఘకాలిక విషయంలా పనిచేస్తుంది. మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు బిజీగా పంచుకోవాలి. రోగంతో పోరాడడానికి నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైనటువంటి సర్ప్రైజ్ని అందుకుంటారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మంచి ఆరోగ్యం కోసం పరమశివుడిని పూజించండి. వృశ్చిక రాశి వారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఎదురై చికాకులు పెడతాయి. సోదరుల నుంచి తన లాభాన్ని పొందుతారు. మీ భావాలపై మీరు నియంత్రణ చేయాలి. మీ ఇంటి నుంచి మదుపు చేయటం లాభదాయకం. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకేమని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం. చేయకండి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈరోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసుపు. మర్రి చెట్టు మీద పాలు పోయాలి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ నుదుటి మీద చెట్టు దగ్గర ఉన్న తడి నేల యొక్క మట్టిని వర్తించండి. ధనస్సు రాశి వారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానం చేపట్టిన నూతన ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకరమైన క్షణాలను తెస్తుంది. అలంకారాలు, నగలపైన మదుపు చేయటం అనేది అభివృద్ధిని, లాభాలని తెస్తుంది. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తలవగ్గకండి. డబ్బు సంపాదనకే కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు తోచిన ఆలోచనలను పాటించిన ప్రయోజనం పొందండి. ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది. అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. ఈరోజున మీరు పరమశివుణ్ణి ప్రార్థించండి. ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మకర రాశి వారు. రుణాలు కొంతవరకు తీరుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం కొంత ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ఒక స్నేహితుడి నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు. తాము సూర్యుని వేడిమిని భరిస్తూ కూడా ఇతరులకి నీడనిచ్చే వృక్షాలలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకుంటారు. కనుక ఈ మెప్పు లభించింది. రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది, అదే మానసిక ఒత్తిడిని ప్రధాన కారణం అవుతుంది. ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి. ఆఫీస్లో ప్రతి ఒక్కరూ ఈరోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సీరియస్గా వింటారు. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు. మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీ ఇరుగు పొరుగు వారు ప్రయత్నించవచ్చు, కానీ మీ భర్తల బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కూడా కాదు. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. కుంభరాశివారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సకాలంలో పూర్తి చేస్తారు. కొంతమేర ఆదాయం పెరుగుతుంది. షేర్లు, భూములు, క్రయ విక్రయాలలో లాభాలను పొందుతారు. నిర్లిప్తతకు, నిస్పృహకు లోను కాకండి. అధిక ఖర్చు చేయటం మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు మీరు ఒక కొత్త ఎగ్జైట్మెంట్తోనూ నమ్మకంతోనూ ముందుకెళ్తారు. మరి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మిమ్మల్ని సమర్థిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఎంతో ఆనందంగా గడుపుతారు. అదృష్ట సంఖ్య 4. అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. మంచి ఆరోగ్యం కోసం ఆహారం తీసుకునే సమయంలో రాగి చెంచాలను, సాధ్యపడితే బంగారు చెంచాలను ఉపయోగించండి. మీనరాశివారు, చేపట్టిన పనులు నిదానంగా సాగిన సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులు తయారుపడిన ఆస్తి తగాదాలు పరిష్కరించుకొని ఊరట చెందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఆశామోహితులే ఉంటారు. మీ ఖర్చులలో అనుకోని పెరుగుదల మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మనుషులు మీకు బోరుడు ఆశలు కలలు కలిగించవచ్చు, కానీ మీ పరిశ్రమపైనే అంత ఆధారపడి ఉంటుంది. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. ఈరోజు కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. మీ జీవిత భాగస్వామి మీ అవసరాలను తీర్చేందుకు నిరాకరించవచ్చు. చివరికి దానివల్ల మీరు ఫ్రస్ట్రేషన్కు లోనవుతారు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. స్థిరమైన ఆర్థిక పరిస్థితుల కోసం దేవత దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.